హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో తప్పకుండా కిందన కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను. ఆ రోజు హాలిడే అవ్వడంతో ఏంటంటే నాయనకాకి ఈవినింగ్ నుంచి బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటూనే ఉన్నదన్నమాట. సో అందుగురించి అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉండే ఈ యొక్క మాల్కి అయితే వచ్చాము. ఇదైతే హైదరాబాద్లో ఈసీఐఎల్ దగ్గరలో అయితే ఉంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇది ఓపెన్ చేశారు డిసెంబర్ నెలలోని. అండ్ దగ్గరలోనే ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడన్నా సరే ఇంకా కొంచెం రావాలనిపిస్తే ఇక్కడికి అయితే వస్తూ ఉంటాం. రీసెంట్గానే దివాళీ అదంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో ఎక్కడ చూసినా, ఏ మాల్స్ చూసినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్లు చూసినా, లేదంటే ఏ షాప్స్ చూసినా సరే లైట్స్తో అయితే నిండిపోతూ ఉన్నది. సో మాల్ లోపలికి వచ్చేసిన వెంటనే ఈ నైన్కా ఏంటంటే ఈ యొక్క ఫిష్ స్పా అయితే చూసిందనమాట. సో ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. నాకు అనిపించింది అనుకోండి, నేను కూడా ఈ యొక్క ఫిష్ స్పా అదంతా కూడా చేయించుకుంటూ ఉంటాను. చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయన్నమాట లోపల. మన కాళ్ళకి ఏమైనా డర్ట్ ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క చిన్న చిన్న చేపలు అవన్నీ కూడా ఇలా కొరుకుతూ ఉంటాయన్నమాట. అవేమి మనకు పెయిన్గా అయితే ఏమీ ఉండవు, కొంచెం కితకితలు పెట్టినట్టు అయితే ఉంటాయన్నమాట. సో చూసిన వెంటనే నైన్కో ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ అయితే ఇలాగా ఈ యొక్క ఫిష్ స్పాలో కాళ్ళు అవన్నీ కూడా పెట్టి చేయించుకుంది. సో చూసిన వెంటనే నాకు కూడా కావాలి మమ్మీ అనేటప్పటికల్లా ఇంకా ఫిష్ స్పా అయితే ఇంకా నైన్కా అయితే చేయించుకుంటూ ఉన్నదన్నమాట. యాక్చువల్లీ తనకు అవసరం లేదు కానీ బట్ ఆ ఫిషెస్తో ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందులో అయితే కూర్చోబెట్టామన్నమాట. ఇంకా అదైతే పర్టికులర్ టైం అయితే ఉంటుంది కదండి, సో అందుగురించి అని చెప్పి ఇంకా అలా అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక 15 మినిట్స్ అయితే అందులో మనం కాళ్ళవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిగా రిలాక్సేషన్ కిందనైతే ఉంటుందండి. కాళ్ళకి ఏమన్నా మనకి పగుళ్ళ దగ్గర డస్ట్ అదంతా కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా, సో ఆ డస్ట్ అదంతా కూడా చాలా నీట్గా అయితే ఇంకా క్లియర్ అయిపోతూ ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ మాల్లో ఎప్పుడు వచ్చినా సరే గేమ్ జోన్కి అయితే వచ్చి గేమ్స్ ఆడదాం అని చెప్పేసి అంటూనే ఉంటుందన్నమాట. గేమ్ జోన్కి అయితే వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు గేమ్స్ అయితే ఆడమన్నమాట. ఇదేంటంటే సింగిల్ గేమ్స్ అయితే ఆడడానికి అయితే కుదరదన్నమాట, మనం మనీ పే చేసి పర్టికులర్గా 500 రూపీస్, 1000 రూపీస్, 1500 అలా టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ టికెట్స్ అంటే లైక్ కార్డ్స్ ఉంటాయి, ఆ కార్డ్స్ అవన్నీ కూడా మనం పర్చేస్ చేసుకుని మీకు ఏ గేమ్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఆ గేమ్ అయితే మనం చక్కగా అయితే ఆడుకోవచ్చు. సో అందులో భాగంగా సో ఎప్పటి నుంచో అడుగుతుంది కదా, సరే దీని కూడా బోర్ కొడుతుంది అంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే కార్డ్ అదంతా కూడా తీసుకున్నారు. కార్డ్ అయితే నాకు తెలిసి వ్యాలిడిటీ అయితే ఒక 1 మంత్ అయితే ఉంటుందండి. 1 మంత్లో మనం ఆ యొక్క రీఛార్జ్ చేసుకున్న మనీ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు రెన్యువల్ కావాలంటే రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొన్ని గేమ్స్ అవన్నీ కూడా ఇంకా ఆడుతూ ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రాక్స్ అవన్నీ కూడా ఇలా పైకి వస్తూ ఉంటే మనం ఇలాగా హ్యామర్తో అయితే కొడుతూ ఉండాలి. సో ఇవన్నీ కూడా నైన్కాతో పాటు నేను మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి మేము కూడా ఆడుతూనే ఉన్నామండి. మనం అనుకుంటూ ఉంటాం ఈ గేమ్స్ ఏంటంటే పిల్లలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, బోల్డ్ అంత కాస్ట్ ఉంటాయి, ఓ మహా అయితే ఒక 5-10 మినిట్సే ఉంటాయి టైం లిమిట్ అదంతా కూడా అని చెప్పేసి అనుకుంటాము. కానీ వచ్చామనుకోండి మనం కూడా కంపల్సరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇవైతే 1-1 మినిట్ గేమేనండి, చాలా ఫాస్ట్గా అయితే ఉండాలన్నమాట. ఆ టైమర్ ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చాలా ఫాస్ట్గా ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ గేమ్ మీదే పెట్టి ఇంకా ఉంచాలి. సో అలా కొన్ని గేమ్స్ అవన్నీ కూడా ఆడిస్తూ ఉంటే ఇంకా ఇక్కడైతే ఈ యొక్క చైర్ అదంతా కూడా ఎక్కుతానన్నది. ఈ చైర్ ఏంటంటే ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట రౌండ్ లాగా. సో ఇది ఎందుకు నాయని ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడచ్చు కదా, జస్ట్ ఇది కూర్చునేదే కదా అంటే లేదు నేను కూర్చుంటే అను అని చెప్పేసి అన్నది. సో ఇంకా ఈరోజు ఏంటంటే దానికి ఇష్టమైన గేమ్స్ ఏమేమి కావాలి అని అన్నదో, సో అవన్నీ కూడా ఇంక వాళ్ళ డాడీ అయితే ఇంకా ఆడిపించేశారనమాట. సో దానికి కూడా చేంజ్గా ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది అనమాట గేమ్స్ ఆడతాను అని చెప్పేసి. సో ఇంకా ఎలాగో అది కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఆడిపిస్తూ ఉన్నాం. సో ఈ గేమ్ ఏంటి అంటే పైనుంచి బాల్స్ అవన్నీ కూడా మన స్టార్ట్ బటన్ నొక్కగానే ఇంకా టైమ్ రాన్ అయిపోతూ ఉంటుంది.
ఉంటుంది, పైనుంచి బాల్స్ వస్తూ ఉంటాయండి. ఆ బాల్స్ అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి అక్కడ మధ్యలో హోల్లా ఉంది కదా, ఆ హోల్లో అయితే వేసేస్తూ ఉండాలన్నమాట. చెప్పాను కదా ఏ గేమ్ అయినా సరే మనం ఫాస్ట్గా ఉంటేనే మనకి ఎక్కువ పాయింట్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మళ్ళీ బాల్స్ అవన్నీ కూడా ఒకేసారి పడ్డాయి. అవన్నీ కూడా హాల్లోగా అయితే వెంటనే వేసేస్తూ ఉండాలి. సో ఇంకా లోపలికి అయితే ఒకళ్ళనే అయితే అలౌ చేస్తూ ఉంటారు, నన్ను కూడా అలౌ చేసేస్తే నేను కూడా సైమల్టేనియస్గా వేసేస్తూ ఉండేదాన్ని. బట్ ఏంటంటే ఇక్కడ సైడ్ నుంచి త్వరగా వెయ్యి త్వరగా వెయ్యి ఇంకా పాయింట్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడైతే నేను చెప్తూ ఉన్నానమాట. ఈ గేమ్స్ అన్నిటికి కూడా కొన్నిటికి అయితే పాయింట్స్ అవన్నీ కూడా మన కార్డులో అయితే అక్యుములేట్ అయితే అయిపోతూ ఉంటాయండి. కొంచెం సర్టెన్ పాయింట్స్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడైతే గిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ పాయింట్స్ అయితే ఎక్కువ వచ్చినా సరే గిఫ్ట్స్ అయితే మరీ భారీగా అయితే ఏం రావండి, ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఈ యొక్క కార్ గేమ్ టైప్లో ఏదో ఆడుతున్నానన్నది. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా అంటే అన్ని గేమ్స్ తెలియాలని ఏమి ఉండదు కదా. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎలా ఆడాలి అవన్నీ కూడా ఇంకా వాళ్ళ డాడీ చెప్తుంటే ఇంకా అదే ఆడేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నది. బట్ ఏంటంటే ఆ సైడ్కి వెళ్ళిపోయి ఇంకా కొంచెం యాక్సిడెంట్స్లా అయితే చేసేస్తూ ఉన్నదన్నమాట. పోతే నాయనే నేను ఆడిపిస్తాను ఉండు నెమ్మదిగా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ కూడా ఉండి అయితే ఆడిపిస్తూ ఉన్నారనమాట. సో ఈ రోజు అయితే నాయనక గురించి ఈ యొక్క మాల్కి వచ్చాం కానీ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిందండి. నాకు కూడా మంచిగా అయితే అనిపించింది. ఒక్కొక్కసారి మైండ్స్ ఏమన్నా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నది అనుకోండి, ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చక్కగా ఇలా గేమ్స్ ఆడితే కొంచెం యాక్టివ్ మోడ్లోకి అయితే అయిపోతూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ యొక్క గేమ్ అయితే ఆడతానన్నది. ఈ యొక్క గేమ్ ఏంటంటే మాకు ప్రీవియస్ కూడా తెలుసు, మా ఇంటి దగ్గరలో స్పార్ ఉంటుంది మల్లాపూర్ దగ్గర. ఆ యొక్క స్పార్ దగ్గర కూడా ఈ యొక్క గేమ్ అయితే ఉండేది అనమాట. ఆడుతూ ఉండేవాళ్ళు నాయనక బాగా చిన్నగా ఉండేది అనమాట. ఆ చిన్నగా ఉండేటప్పుడు కూడా ఆడిస్తూ ఉండేది, దాంతోపాటు నేను కూడా ఆడుస్తూ ఉండేదాన్ని అనమాట. ఒకేసారి బాల్స్ అవన్నీ కూడా కిందకి ఇలా జారిపోయి వచ్చేస్తూ ఉంటాయండి. ఆ బాల్స్ అవన్నీ కూడా మనం ఇలా పట్టేసుకుని ఆ యొక్క బొమ్మ ఉంది కదా, బొమ్మ నోట్లోకి అయితే వేసేస్తూ ఉండాలన్నమాట. దీనికి కూడా టైం లిమిట్ అయితే ఉంటుంది. సో ఇంకా అక్కడ ఉండే గేమ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఆడేసాము. అండ్ ఇక్కడైతే నాయనక కొన్ని గేమ్స్ లైక్ కారు అక్కడ ఏదో చూడండి, సింగిల్గా కార్ టైప్లో ఉండి కారు ఓన్గా డ్రైవ్ చేసే అనకాతలు కనిపిస్తుంది కదా, అలాంటిది కూడా ఎక్కుతాను అని చెప్పేసి అన్నది. కానీ అదైతే ఇంకా డబల్ ఎక్కితేనే కొంచెం బాగుంటుందండి, సింగిల్గా అయితే నాయనక ఆడలేదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వద్దని చెప్పేసి అన్నానమాట. అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఆడేటప్పటికల్లా ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఆకలేసేస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా ఆడుతూ ఉన్నది, ఒక పక్కన ఏంటంటే ఆకలేసేస్తుంది అని చెప్పేసి అంటూనే ఉన్నదన్నమాట. ముందు గేమ్స్ అవన్నీ కూడా ఆడే, దాని తర్వాత ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏదన్నా స్నాక్స్ అవన్నీ కూడా తిందు కానీ అని చెప్పేసి అంటూ ఉన్నానమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బాల్స్ అవన్నీ కూడా పైనుంచి అయితే పడుతూ ఉండాయండి. అండ్ ఇక్కడ రాడ్ ఇదంతా కూడా మనం బాస్కెట్ నెమ్మదిగా అయితే జరిపి ఆ బాల్స్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ అక్యుములేట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ మొత్తానికి అయితే ఒక 10 గేమ్స్ దాకా అయితే ఆడినట్టు ఉన్నదండి. గేమ్స్ అవన్నీ కూడా ఆడిన తర్వాత ఫుడ్ కోర్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ చూసిన వెంటనే ఇక్కడ ఫుల్గా లైటింగ్, చెన్నై కాఫీ షాప్ అని చెప్పి ఇక్కడ ఫుల్గా లైటింగ్ అదంతా కూడా బాగా అయితే ఫోకస్ అవుతూ ఉన్నది. ఇక్కడ చూసిన వెంటనే మా హస్బెండ్కి అయితే కాఫీ తాగాలనిపించి ఇక్కడికి అయితే ముందు వచ్చేసారు. సో కాఫీతో పాటు ఏంటంటే ఇక్కడ అయితే సమోసాలు అయితే తీసుకున్నారండి. ఇవైతే ఆనియన్ సమోసాస్ ఇక్కడ లైటింగ్ మంచిగా పడుతుంది. అదే చెన్నై షాప్ అని ఉంది కదా, దాని లైటింగ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. సమోసా అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ చెన్నై కాఫీ తీసుకున్నారని చెప్పేసి అన్నాను కదా, సో ఆ కాఫీ అదంతా కూడా ఆయన తాగారు. నాకు కూడా టేస్ట్ అదంతా కూడా చూపిద్దామని చెప్పేసి లాస్ట్ సిప్ అయితే నేను తాగమన్నారనమాట. టేస్ట్ అయితే బాగుందండి, వేడివేడిగా ఆ యొక్క కాఫీ అదంతా కూడా తాగుతూ అండ్ సమోసా తింటే మంచిగా అయితే అనిపించింది అనమాట. అండ్ దివాళీ అనగానే ఇంకా చెప్పాను కదా ముందుగానే లైట్స్ అవన్నీ కూడా మంచిగా అయితే వేసి డెకరేషన్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పి
చెప్పేసి. ఎస్పెషల్లీ మాల్స్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్తో అయితే ఫ్లవర్స్ లోపల లైట్స్ అవన్నీ కూడా పెట్టి కిందన కూడా ఏవో ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట. ఈ యొక్క మాల్లో ఏంటంటే సాటర్డే సండేస్ ఆ టైంలో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకా ఈరోజు కూడా కిందన ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో ప్రోగ్రామ్ లైక్ సింగింగ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతూ ఉన్నది. అండ్ ఇక్కడ అయితే నాయనకి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కావాలని చెప్పేసి అన్నదన్నమాట. అందుగురించి అని చెప్పి టాకో బెల్స్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాం. కేఎఫ్సీలో కూడా ఉంటాయి, కానీ కేఎఫ్సీలో లైక్ ప్లెయిన్గా వచ్చినట్టు అయితే ఉంటాయి, మేము ఎప్పుడు తీసుకున్నాని సరే అని చెప్పేసి టాకో బెల్స్లో అయితే కొంచెం ఆ యొక్క మిర్చి పౌడర్ అవన్నీ కూడా వేసి ఫ్లేవర్డ్గా అయితే ఉండే ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ వాళ్ళ డాడీ ఒకటి తీసుకున్నారో లేదో, ఇంకా డాడీ నాకు ఇది కూడా కావాలి, దాంతోపాటు నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా కావాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నది. అండ్ ఇక్కడైతే నన్ను మా హస్బెండ్ అయితే ఇంకా అడుగుతున్నారనమాట తీసుకో అని చెప్పి. నేనైతే వద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే ఇందాకే కదా సమోసా తిన్నాను, అప్పుడే వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నానమాట. నాకు కూడా ఏంటంటే నేను పెద్దగా ఫ్రెంచ్ ఫ్రైస్ లవర్ ఏం కాదండి, ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక 3-4 తింటే తింటానన్నమాట అదే. అండ్ ఇక్కడ అయితే ఐస్ క్రీమ్స్ బర్గర్ కింగ్లో ఏంటంటే ఐస్ క్రీమ్స్ అయితే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఈయనకి నయన్కి అయితే ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఇష్టం. నాకైతే పర్టికులర్గా ఐస్ క్రీమ్స్ మీద అయితే వెళ్ళవు, వేరే స్నాక్స్ లైక్ చూడండి మనకి ఫ్రాంకీలు వెజ్ రోల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అలాంటివి ఇష్టంగా అయితే తింటూ ఉంటానన్నమాట. నాకు ఏంటంటే ఐస్ క్రీమ్లు బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి అయితే పెద్దగా అయితే ఇష్టపడను. అందుగురించి అని చెప్పేసి ఆయన అయితే చాక్లెట్ది ఒకటి తీసుకున్నారు, అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నారన్నమాట. బట్ ఏంటంటే నైన్కాక్ అని చెప్పేసి మ్యాంగో తీసుకుంటే దానికి ఏంటో మ్యాంగో వద్దు, నాకు చాక్లెట్దే కావాలని చెప్పేసి చాక్లెట్దే ఇంక కావాలని చెప్పేసి అంటూ ఉన్నది. ఇంకా మ్యాంగో తిన్నాయని నీ గురించే కదా మ్యాంగో తీసుకున్నారు అని చెప్పేసి అంటే వద్దు నాకు ఈ చాక్లెటే కావాలని చెప్పేసి ఇక్కడ అయితే నాతో వాదిస్తుంది అన్నమాట. మామూలుగా నేను ఎప్పుడన్నా మామూలుగా సైడ్ రోడ్డు సైడ్ చూడండి ఐస్ క్రీమ్ బళ్ళు ఉంటాయి కదా, అక్కడ నేను ఐస్ ఫ్రూట్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటే దానికైతే మ్యాంగోదే కావాలి అంటూ ఉంటుంది. సో మ్యాంగోది అడుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ డాడీ మ్యాంగో తీసుకుంటే అదైతే వద్దని చెప్పేసి చాక్లెట్దే కావాలని చెప్పేసి అది తింటుందన్నమాట. అండ్ ఇక్కడ అయితే నేను చికెన్ స్ట్రిప్స్ లాంటివి అయితే తీసుకున్నానండి, ఇది కూడా బర్గర్ కింగ్ దాంట్లోనే తీసుకున్నాను. ఇవి ప్రీవియస్ వచ్చినప్పుడు కూడా ఇక్కడైతే టేస్ట్ చేశానన్నమాట. ఇది కాస్ట్ 99 ఎంతో పడిందండి, 5 స్ట్రిప్స్ అయితే ఇస్తారనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నట్టు అయితే ఉంటుంది, తిన్నట్టు అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో అయితే 5 స్ట్రిప్స్ అయితే ఇచ్చారు, దాంతోపాటు మైనస్ సాస్ కూడా ఇచ్చారనమాట. బాగుంటుంది, కేఎఫ్సీతో కంపేర్ చేస్తే నాకు ఈ ఫ్లేవర్ అయితే బాగా నచ్చుతూ ఉంటుందన్నమాట. కేఎఫ్సీలో ఏంటంటే మనం లెగ్స్ పీసెస్ తీసుకున్నా, మనం పాప్కార్న్ తీసుకున్నా, సెపరేట్గా స్ట్రిప్స్ తీసుకున్నా, ఏ తీసుకున్నా సరే టేస్ట్ అనేది ఒకేలా అయితే ఉంటుంది. ఓన్లీ స్పోకీ చికెన్ సంబంధించింది కాకుండా మిగతా చికెన్ అంతా కూడా ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో అయితే డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నైన్కన్ చికెన్ స్ట్రిప్ ఏమో తీసుకోమంటే ఫస్ట్ వద్దన్నది, కానీ ఆ తర్వాత అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే తీసుకుందనమాట. నాకు కూడా బాగా నచ్చిందండి. నేనైతే ఒక 3 తిన్నాను, ఒకటి మా హస్బెండ్ ఇంకోటి ఏంటంటే నాయనకాయ అయితే తిన్నారనమాట. అండ్ కింద ఏంటంటే ఆ యొక్క ట్రైన్ అలాంటి గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో జంపింగ్ గేమ్ అవన్నీ కూడా అని ఆ యొక్క గేమ్ కూడా ఆడేస్తాను అని చెప్పేసి అన్నది. ఇంకా తంతాను, ఇంకా ఇక్కడ గేమ్ జోన్ దగ్గర ఫుల్గా ఆడేవు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వద్దని చెప్పేసి అన్నానమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రేపు మార్నింగే స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా 9 అయితే ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాను. తీసుకుని వెళ్ళిపోవడం అంటే వెంటనే ఏం తీసుకుని వెళ్ళిపోలేండి, కిందన కూడా ఒక రౌండ్ వేసి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి ఇంకా అప్పుడు వెళ్తామన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం రైస్ అదంతా కూడా పెట్టేసి ఇంకా పడుకోబెట్టేయాలి. అండ్ ఇలా కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్లో అయితే ఉంటాయండి, లైక్ జ్యువెలరీ, మనకి 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, అలాగే క్లాతింగ్ ఉంటుంది, చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఏవో ఒకటి టాయ్ అడుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ టాయ్స్ అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నారు
చూస్తారు కదా అవెంజర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట, ఇవన్నీ కూడా చూస్తుంటే భయంకరంగా అయితే అనిపించింది. సో పిల్లలకైతే అందులో ఎస్పెషల్లీ మగపిల్లలకైతే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యన ఏంటో ఎక్కడికి వెళ్తున్నా సరే కీ చైన్లు అడుగుతూ ఉన్నది దీనికి. అలాగని ఏదో పెద్ద స్కూటర్ స్కూటీ లేదంటే కారు ఏదో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకైతే ఇలాంటి కీ చైన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. అంటే తన వాళ్ళకి సైకిల్ కీస్ కానీ లేదంటే బైక్ కీస్ కానీ పెట్టుకోవడానికి ఏమీ లేదు, కానీ ఓ కీ చైన్లు అడుగుతూ ఉన్నది వద్దు అని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోలేదండి. అండ్ ఇక్కడ బయట కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగ లోటస్ టైప్లో ఇలాగ లైట్స్ అవన్నీ కూడా పెట్టి కింద గ్రౌండ్లో ఇక్కడ వాటర్లో అయితే లోటస్ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్వి అయితే పెట్టారు, బాగుంది కదా అని చెప్పేసి వీడియో అదంతా కూడా తీసుకున్నాం అనమాట. నాయనకా అయితే ఇక్కడ ఏమేవో అన్నీ పట్టుకుని అయితే చూసేస్తుంది, అవన్నీ పీకేస్తుంది అనమాట, వద్దు తీయొద్దు వాళ్ళు జాగ్రత్తగా పెట్టారు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను. మళ్ళీ నాకేంటంటే ఎక్కడి నుంచి ఎవరన్నా చూసి ఏమన్నా అంటారేమో అని చెప్పి భయం వేసేస్తూ ఉంటుంది, చిన్నపిల్లలకి ఏమి అలా ఏం అనిపించదు కదా. సో కింద ఏంటంటే ఏవో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా, లైక్ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా మేము అక్కడ వరకు ఏమీ లేము, ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ అదంతా కూడా తీసుకురావడానికి అని చెప్పి కింద సెల్లార్కి అయితే వెళ్ళారు. బాబు కింద సెల్లార్కి అయితే నేను రాలేను, మీరే తీసుకొచ్చండి అని చెప్పేసి ఆయన అయితే పంపించాను అనమాట. నేను ఒకదాన్నే ఉన్నాను, ఆయనతో పాటు మా తోక నాయనగా కూడా వెళ్ళిపోయింది బండి తీసుకురావడానికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడితో అయితే ఈ వీడియో అనేది ఎండ్ చేసి వస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.